हेलो फ्रेंड्स, वेलकम बैक। ఈ రోజు మనకి HTML క్లాస్ లో మనం ఒక టేబుల్ ని ఎలా ఎడిట్ చేయాలనేది తెలుసుకుందాం। బట్ ఏంటంటే ఇంతకు ముందు మనం నేను చేసిన వీడియోలో అంటే వీడియోస్ కొంచెం స్పీడ్ గా ఉన్నాయని అన్నారు కొందరు, సో నేను స్లోగా చెప్దాం అనుకుంటున్నాను। మీరు బాగా గమనించినట్లయితే మనం ప్రీవియస్ క్లాస్ లో మనం HTML గురించి గాని హెడ్ గురించి గాని టైటిల్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం। నెక్స్ట్ బాడీలో నేను మీకు కోడ్ చెప్తాను, మీరు బాగా గమనించండి। మనం ఒక టేబుల్ ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఇక్కడ ఒక టేబుల్ మనకి విడ్త్ ఎంత ఉండాలి అనేది మనం చూసుకున్నాం। విడ్త్ వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్నెట్ లో ఎక్కువగా మనం ఏం యూస్ చేస్తామంటే ఒక 800 కానీ 1000 కానీ ఇంచ మనం పిక్సెల్స్ అనేవి మనం యూస్ చేస్తాం అన్నమాట। నేను ఒక 800 ఇస్తాను, ఓకేనా? సో అలాగే బోర్డర్ మనం ఇచ్చే టేబుల్ కి బోర్డర్ మనకి ఎంత ఉండాలి అనేది మనము చూడాలి అన్నమాట। బోర్డర్ నేను 1 pixel ఇస్తాను అన్నమాట, ఓకేనా? బోర్డర్ ఆ తర్వాత సెల్ స్పేసింగ్ అంటే మనకి ఒక సెల్ అనేది ఉంటుంది కదా, కాలమ్ సెల్ అనేది, వాటి మధ్య స్పేస్ మనం టెక్స్ట్ టైప్ చేసినప్పుడు స్పేస్ ఎంత ఉండాలి అనేది మనము గమనించాలి అన్నమాట। సో అది కూడా మనకి కొంచెం ఇంపార్టెంట్. సెల్ స్పేసింగ్ ఉంటుంది, ప్యాడింగ్ ఉంటుంది, మనం రెండు ఇవ్వచ్చు। సెల్ స్పేసింగ్ నేను ఇస్తాను 1 ఇస్తాను అన్నమాట। ఇప్పుడు సెల్ ప్యాడింగ్ కూడా ఇద్దాం, సెల్ ప్యాడింగ్ 1 ఇస్తాను। ఇవన్నీ కూడా మనం ఎడిట్ చేసి నేను మళ్ళీ కావాలంటే నేను చెప్తాను, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మళ్ళీ మనం ఇప్పుడు క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం, ఓకేనా? టేబుల్ తర్వాత క్లోజ్ చేద్దాం, ఓకే? ఇప్పుడు మనం చూడండి, ఒక టేబుల్ మనకి టేబుల్ ఏ సైజులో కావాలనేది మనకి బాగా అర్థమైపోయింది। ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక టేబుల్ బాడీని ఓపెన్ చేద్దాం। టేబుల్ బాడీని నేను మళ్ళీ క్లోజ్ చేశాను, ఓకే? ఇప్పుడు టేబుల్ బాడీలో మనం ఏం చేయాలంటే ఆ టేబుల్లో మనకి సెల్ అంటే కాలమ్స్ ఎన్ని ఉండాలా, సెల్స్ ఎన్ని ఉండాలి అనేది మనం ఇప్పుడు చూడొచ్చు అన్నమాట। ఇప్పుడు మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పారు టీఆర్ అని, టీఆర్ ఓపెన్ అండ్ క్లోజ్। దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, టీడీ ఓపెన్ అండ్ క్లోజ్, ఓకేనా? ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్ టీడీ, ఓకే, ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట, టీఆర్ క్లోజ్ అయింది, ఓకేనా? సేమ్ మనము ఇదే కాపీ చేసి మనకి ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని మనం చేస్తే అయిపోయింది అనమాట। ఇక్కడ చూడండి, బాడీ ఓపెన్, బాడీ క్లోజ్, టేబుల్ ఓపెన్ అండ్ క్లోజ్, టీఆర్ ఓపెన్ అండ్ క్లోజ్, టీడీ అండ్ క్లోజ్, ఓకేనా? ఇదన్నమాట అంటే ఒక టేబుల్, ఈ టేబుల్ ఎలా ఉందో ఒకసారి కూడా మనం చూద్దాము। నేను సేవ్ చేస్తాను, ఇది ఇక్కడ నేను ఏఎంఆర్ అని చెప్పి సేవ్ చేశాను, ఓకేనా? సేవ్ చేశాను, ఇది ఇప్పుడు మనం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఓపెన్ చేసినట్లయితే చూడండి, సో మనకి ఇక్కడ చాలా దగ్గరగా వచ్చేసింది అనమాట। సో మిస్టేక్ ఎక్కడ జరిగిందో ఒకసారి నేను మీకు చెప్తాను, చూడండి మనకి మిస్టేక్ అనేది ఏం లేదు, ఒకసారి మళ్ళీ నేను చూస్తాను। ఇక్కడ మనం ఏమంటే ఇక్కడ ఈ మనకి ఈ డైమండ్ ఎన్బిఎస్పి సెమీకోలన్ అంటే ఏమంటే స్పేస్ అనమాట, మనము హెచ్టిఎంఎల్లో ఇలానే ఇస్తామన్నమాట, ఓకే? ఇప్పుడు మనం ఈ వీడియోని ఒకసారి మనము చూసినట్లయితే ఒక టేబుల్ అనేది చూడండి ఎలా వచ్చిందో, ఇప్పుడు మీకు టేబుల్ గురించి బాగా అర్థమైంది అనుకుంటే నేను సెల్ స్పేసింగ్ మీరు గమనించినట్లయితే 1 ఇచ్చాను, ఓకేనా? 1 ఇచ్చాను, చూడండి కొంచెం పెంచుదాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ స్పేసింగ్ నేను ఒక 5 ఇస్తాను। ఇప్పుడు నేను సేవ్ చేసి మళ్ళీ నేను ఇది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఓపెన్ చేస్తాను, చూడండి ఎలా వచ్చిందో టేబుల్, ఒక టేబుల్ అనేది ఎంత సింపుల్గా వచ్చిందో। ఇంకా మీకు కొంతమందికి ఎలా ఓపెన్ చేయాలి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో అని మీరు అనుకుంటారు, ఇది నా ఫైలు, ఈ ఫైల్ని నేను రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ విత్లోకి వెళ్ళి ఇక్కడ చూశానంటే గూగుల్ క్రోమ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉందనమాట, జస్ట్ దాని మీద క్లిక్ చేశానంటే ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా
ఓపెన్ అయిపోయింది. ఓకే, నేను మళ్ళీ నేనేం చేస్తానంటే HTML లోకి వెళ్తాను. ఇక్కడ నేనేం చేస్తాను అంటే సెల్ ప్యాడింగ్ కూడా ఒక 5 ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు చూద్దాము ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో. చూడండి, జస్ట్ చూడు, అంటే ఈ స్పేస్ అనేది లెంత్ అనేది కూడా వెడల్పు అనేది కొంచెం పెద్దది అవుతుంది అనమాట. ఓకేనా? ఇది ఒక ఇదనమాట టేబుల్ మనం వర్క్ చేయడానికి చాలా బాగుంటుంది. బోర్డర్ సైజ్ కూడా కావాలంటే మనం పెంచుకోవచ్చు అనమాట. నేను అది కూడా ఒక 3 ఇస్తాను. చూడండి, ఈ బోర్డర్ అనేది ఉంది కదా, ఈ బోర్డర్ అనేది కూడా పెంచుకోవచ్చు అనమాట. లేదంటే మనకు బోర్డర్ అవసరం లేదు, తగ్గించుకున్నాం అనుకుంటే కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూడండి, ఇప్పుడు టేబుల్ అనేది మీకు ఒకటి క్రియేట్ అయింది. టేబుల్ అనేది ఇంకా ఒక టేబుల్ మీకు కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ టిఆర్ ఉంది కదా, ఈ టిఆర్ నుండి ఇలా కట్ చేసి కాపీ చేసి నేను కంట్రోల్ సి చేశాను. జస్ట్ ఇక్కడ పేస్ట్ చేశామంటే ఇంకా ఒక టేబుల్ వచ్చేసింది. ఓకేనా? మీరు గమనించినట్లయితే ఒకసారి చూడండి, చూడండి ఇంకా ఒక టేబుల్ వచ్చింది. ఇది ఒక జస్ట్ సింపుల్ షార్ట్ కట్ అనమాట. అలాగే ఇక్కడ మనం ఏదైనా మ్యాటర్ టైప్ చేశామంటే హలో నేను కంట్రోల్ ఎస్ చేసి చూపిస్తాను. అక్కడ మనకు ఫస్ట్ బ్రాకెట్లో హలోని వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ హలోని వచ్చింది. ఇదే హలోను మనం ఇక్కడ మళ్ళీ ఒకవేళ సెంటర్ కావాలనుకున్నాం, సెంటర్కి వస్తుంది అనమాట. ఈ మొత్తం నేనేం చేస్తానంటే కంట్రోల్ ఎక్స్ చేసి ఇక్కడ కంట్రోల్ వి చేస్తాను. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇది మనం చూద్దాం, మీకు బాగా నీట్గా అర్థమవుతుంది అనుకుంటాను. చూడండి, ఇక్కడ హలో అనేది సెంటర్కి వచ్చేయాలి అనమాట. సో ఇలానే ఫ్రెండ్స్, మనం మళ్ళీ కావాలంటే ఇదే హలోకి మనము ఇక్కడ H2 కానీ H1 కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చామనుకోండి, H1 అనేది మనం ఒకవేళ బై ఛాన్స్ క్లోజ్, అది కూడా క్లోజ్ చేసుకోవాలి. మీరు బాగా గమనించాలి, ఇలా క్లిక్ చూడండి, H1 నేను క్లోజ్ చేశాను, సెంటర్ క్లోజ్ చేశాను, టీడీ క్లోజ్ చేశాను. ఇప్పుడు మీరు గమనించండి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయనట్లయితే చూడండి ఇదనమాట. జస్ట్ సింపుల్, చాలా బాగుంటుంది. మనం చేసే వరకు సింపుల్గా ఉంటుంది అనమాట. ఈ కోడ్ అనేది మీరు కొంచెం నేను కావాలంటే మళ్ళీ జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, HTML హెడ్ ఇదనమాట మన కోడ్. సరేనా? కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఒకటి రెండు క్లాసుల్లో కొంచెం ప్రాక్టీస్ చేసామంటే కోడ్ తెలిస్తే ఆటోమేటిక్గా మన వర్క్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.